ఆగస్టు 9న అన్ని ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తురుందెబ్బ జిల్లా అధ్యక్షులు గోడం గణేష్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోడం గణేష్ మాట్లాడుతూ ఆగస్టు 9న ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ భారీ బహిరంగ సభను జిల్లా కేంద్రంలోని తరంగిణి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సభకు రాష్ట్ర జిల్లా నలుమూలల నుండి ఆదివాసీ సంఘాల నాయకులు, ప్రజలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తురుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉయిక సంజీవ్, ఉపాధ్యక్షులు కుడ్మెత తిరుపతి, ప్రధాన సంఘం నాయకులు కుర్సింగ తానాజీ, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు గోడం మారుతి, హిరాసుక యూత్ జిల్లా అధ్యక్షులు సిలం రామకిషన్, తురుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు కుమ్రా శ్యామరావు, ప్రచార కార్యదర్శి వెట్టి మనోజ్, తురుందెబ్బ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక, ఉపాధ్యక్షురాలు ఉయిక ఇందిరా, కండాల ఎంపీటీసీ కుమ్రా జంగు, ఐటీడీఏ డైరెక్టర్ మర్సకొల బాపురావు, తోటి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మర్సకొల అశోక్, విద్యార్థి సంఘం నాయకులు సలం వరుణ్, ఆదిలాబాద్ డివిజన్ ఉపాధ్యక్షులు చాకటి సునీల్, పట్టణ అధ్యక్షులు కుడ్మెత ప్రకాష్, మిశ్రం దినేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి. జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి, ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి. 9న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తరంగణి ఫంక్షన్ హాల్ నందు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఆదివాసీ తెగల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు, కార్మిక, కర్షక, మహిళా వర్గాల అందరూ కూడా ఇవాళ భారీ ఎత్తున తరలివచ్చి ఈ యొక్క ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మేము పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి దీంట్లో అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి, మహిళ, కార్మిక, కర్షక అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటున్నారు. దీనికి ముఖ్యంగా మేధావులు ఇవాళ నలుమూలల నుండి వస్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరుగుతున్నది.